అమరావతి గ్రామాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఉద్యమం 365 రోజులకు చేరిన నేపథ్యంలో రైతులు మహిళలు వివిధ రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్నారు. వెంకటపాలెంలో దళితులు బైక్ యాత్ర చేస్తుంటే పెద్ద పరిమిలో రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి ఉద్యమానికి 365 రోజుల సందర్భంగా ఇవాళ అన్ని గ్రామాల్లోనూ నిరసనలు హోరెత్తుతున్నాయి. వెంకటపాలెం కాదన్ను అమరావతి రాజధానికి అమరావతి. వెంకటపాలెంలో రైతుల ఆందోళనకు సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్ లో అందిస్తారు. రాకేష్. ఎస్రోజా, మొత్తానికి రాజధాని గ్రామాల రైతుల ఆందోళనలు 365 రోజులుగా కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా ఎన్ని రోజులైనా సరే ఆందోళనలు చేసి అమరావతిని సాధించి తీరుతామని రాజధాని గ్రామాల రైతులు మహిళలు స్పష్టం చేస్తున్న పరిస్థితి. ఇవాళ పెద్దపరిమి గ్రామ రైతులు మహిళలు అంతా కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పుల్లారావు, తెనాలి శ్రవణ్ కుమార్, శంకర పద్మశ్రీ వీళ్ళంతా కూడా పాదయాత్రలో పాల్గొన్న పరిస్థితి. రేపు 366 రోజు రాయపూడిలో భారీ సభను కూడా రాజధాని గ్రామాల రైతులు నిర్వహించబోతా ఉన్న పరిస్థితి. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని గ్రామాల రైతులంతా కూడా రేపు ఆ సభకు సమాయత్తం అవుతున్న పరిస్థితి. మరోవైపు గ్రామాల్లో కూడా పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పెద్దపరిమి మహిళలు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదని చెప్పండి. 365 రోజులుగా ఉద్యమం సాగిస్తా ఉన్న పరిస్థితి ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? జై అమరావతి, జై జై అమరావతి అండి. ఇప్పటికే అమరావతి ఉద్యమం మొదలుపెట్టి సంవత్సరం కాబోతుంది. రేపు రాయపూడిలో పెద్ద భారీ బహిరంగ సభ అన్ని జిల్లాల మద్దతు మాకుంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో అనుకుంటున్నారు, ఉన్న 29 గ్రామాలు 29 గ్రామాల్లో ఉన్న 10 మంది చేస్తున్నారు అనుకుంటున్నారు. 13 జిల్లాల మద్దతు మాకుంది. అందుకనే మేము ఎప్పటికైనా అమరావతిని సాధించుకుని నీ మొండి వైఖరిని నువ్వు మార్చుకునేంత మటుకు మేము ఉద్యమాన్ని నడిపిస్తానే ఉంటాము. ఎంత గోల చేసినా, నువ్వు ఎంత మంది పోలీసులను పెట్టి కొట్టించినా, నువ్వు ఏమి చేసినా మేమేమి తడము, ఎప్పటికీ వినగాడు. మేము మా రాజధాని సాధించుకునే వరకు మేము ముందే ఉంటాము, మేము సాధించుకుంటాం మా రాజధాని. జై అమరావతి, జై జై అమరావతి కదా. మా అమరావతిని మేము సాధిస్తాం అంటున్నారు. రాయపాటి శైలజ వచ్చారు, ఒకసారి మాట్లాడారు చెప్పండి. 365 రోజులుగా ఉద్యమాన్ని ముందుండి మహిళలు నడిపిస్తా ఉన్నా, నిన్న అమిత్ షాతో మళ్ళీ మూడు రాజధానుల అంశమే జగన్ చర్చించినట్టు తెలుస్తా ఉంది, ఏం చెప్తారు? చెప్పగలిగింది మహిళలు ప్రజలే, ఎందుకంటే ఏ రాజ్యాంగబద్ధ వ్యవస్థలైనా నమ్మకం లేదు. ఈ రోజు ఒక హైకోర్టు జడ్జి మీదే వాళ్ళు అఫిడవిట్ వేశారంటే, ఆ న్యాయపరంగా నుంచున్నారని, న్యాయం వైపు నుంచున్నారని ఆయన మీద అఫిడవిట్ వేశారంటే వీళ్ళు ఎంతకి బరి తగించారో చూస్తున్నాం. అందుకని మన ఏదైనా ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పగలిగింది మనం ఒక్కళ్ళమే కాబట్టి ప్రజలందరికీ కూడా మేము కోరుకుంటుంది ఒక్కటే, ఏదైతే సంవత్సరం కాలంగా ఉద్యమం జరుగుతుందో అది మా కోసం చేయట్లేదు, రైతులు వాళ్ళ కోసం చేయట్లేదు. ఈ రోజు రైతులకి ఇక్కడ రాజధాని రాపోయినా వాళ్ళు నష్టపోరు, ఎందుకంటే వాళ్ళకున్న అగ్రిమెంట్ లో వాళ్ళకు వాళ్ళ భూమికి ఉన్న రేటు కన్నా ఎక్కువ కాంపెన్సేషన్ వస్తుంది. కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ రోజు దానికోసం అడగట్లేదు. మాకు రాజధాని కావాలి, మా రాష్ట్రం బాగుండాలని చెప్పి ప్రతిరోజు కూడా వీళ్ళు సంవత్సరం కాలంగా ఉద్యమం చేస్తున్నారు, మీకోసం చేస్తున్నారు. ప్రతి ఆంధ్ర పౌరుడు కోసం వీళ్ళు ఉద్యమం చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా, ఎందుకంటే మనం కదిలి వస్తేనే ప్రభుత్వానికి భయం ఉంటుంది, మనం అంటే భయం ఉంది కాబట్టి ఏదైతే 360 రోజులుగా ఇక్కడ ఉద్యమం చేస్తున్నారు కాబట్టి భయం ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళు అక్కడ పెయిడ్ శిబిరం పెట్టారు. అందుకని మన వాళ్ళ జుట్టు కానీ వాళ్ళ అధికారం కానీ ఏదైనా వాళ్ళని గద్దె దించే అధికారం మన చేతుల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా, ఆంధ్ర ప్రజలందరూ కూడా కలిసి వచ్చి రేపు ఏదైతే బహిరంగ సభ జరుగుతుందో రాయపూడి గ్రామంలో, అన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి, ఎందుకంటే మొన్న గుంటూరులో జరిగిన ర్యాలీ ఒక సమాధానం, నిన్న విజయవాడలో జరిగిన ర్యాలీ ఒక సమాధానం, ఈ రోజు ఒంగోలు జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ఏదైతే ర్యాలీ జరుగుతుందో అది కూడా ఒక సమాధానం. సో ఇక్కడి నుంచి కూడా ఇంత ముందు వరకు ఉద్యమం ఎటు వెళ్ళలేదు అనుకుంటున్నారు, ఉద్యమం నలు మూలలకి వ్యాప్తి చెందింది, కాకపోతే బయటకు ఎందుకు రాలేదంటే అది కోవిడ్ మూలంగా కావచ్చు. మీరు స్థానిక సంస్థల ఎన్నికలు తప్పించుకోవటానికి కోవిడ్ పెరుగుతుందని చెప్పినా కూడా కోవిడ్ తగ్గుతుంది, అలాగే వ్యాక్సిన్ కూడా వస్తుంది కాబట్టి జనాలు కూడా ఇప్పుడు చావో రేవో అని తేల్చుకోవటానికి ఈ రోజు నుంచి కూడా బయటకు వస్తున్నారు. 17వ తారీఖు తర్వాత
మీరు చూస్తూనే ఉండండి. మీరు ఒక పక్క కోర్టులో ఉన్న అంశాన్ని మాట్లాడకూడదని తెలుసు కూడా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు తెలుసు కూడా కోర్టులో ఉన్న విషయాన్ని మీరు మాట్లాడుతున్నారంటే మీ అహంకారం ఎంతవరకు వెళ్ళా తెలుస్తుంది. ఆ అహంకారం దించడానికి కానీ మిమ్మల్ని గద్దె దించడానికి కూడా ఇక్కడ ప్రజలే 29 గ్రామాల రైతుల సమాధానంతోనే మొదలవుతుంది. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముస్లిం మహిళలు ఉన్నారు, అమ్మ చెప్పండి, 365 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు, ఏం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వం? మా ముస్లిం తరపున, మా ముస్లిం నాయకుల తరపున, అందరి తరపున కానీ ప్రతి కులమతాలకు అతీతంగా 360 రోజులే కాదు, ఇంకా ఎక్కువ రోజులైనా, ఇంకా సంవత్సరం అయినా గానీ పోరాటాన్ని సాగించి అమరావతిని సాధించుకుంటామని, కులమతాలకు అతీతంగా ఒక సంవత్సరమే కాదు ఎన్ని సంవత్సరాలైన జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా కోరుకుంటూ ఏం చెప్తారు? 365 రోజుల ఉద్యమం, మహిళలు ముందుండి అన్ని గ్రామాల్లో ఉద్యమాన్ని నడిపిస్తున్న పని, 365 రోజుల నుంచి మేము ఇంత కష్టపడి చేస్తుంటే పక్కనే ఉండి కూడా మాట్లాడడానికి గానీ ఏమి చేయడానికి గానీ ముఖ్యమంత్రి గారికి గానీ ప్రధానమంత్రి గారికి కూడా అంబానీ గారికి మనవడు పుడితే వెళ్ళి చూసి రావడానికి ఉంది, రైతులు రోడ్డును పడితే ఢిల్లీలో గానీ ఇక్కడ గానీ మాట్లాడడానికి, శంకుస్థాపన చేసిన దానికి విలువ లేదు అన్నది కూడా మనకి తెలుస్తానే ఉంది. మామూలుగా అయితే మేము పంట వేసిన తర్వాత 180 రోజులకి మాకు పంట చేతికి వచ్చిందండి. 180 రోజులు ఎదురు చూడటం మాకు అలవాటే. ఒక సంవత్సరం పంట నష్టం వస్తే రెండో సంవత్సరం కాస్తే మూడో సంవత్సరం అయినా మేము ఎదురు చూడటం మాకు అలవాటే. ఈ సంవత్సరం అనేది ఏదో నీరు గారిపోయింది అనుకోవద్దు. మహాత్మా గాంధీ గారు సత్యాగ్రహం చేసిన దానికంటే గొప్పగానే మేము అహింసాయుత మార్గంలో ఏ చిన్న దెబ్బ కూడా ఎవరి మీద ఏ చిన్న రాయి వేయకుండా చేస్తా ఉన్నాము. ఇలాగా ఒక సంవత్సరం కాదు ఇంకొక సంవత్సరం అయినా సరే మేము కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాము. మా పంట పొలాల్లో ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలతోటి నష్టం ఏమన్నా జరిగినా మళ్ళీ సంవత్సరం పంటేసి ఎలా అయితే ఎదురు చూస్తామో పంట కోసం, అలా రాజధాని కోసం ఎదురు చూస్తూనే ఉంటామండి. ఏమంటే సంవత్సరంగా జై అమరావతి, జై జై అమరావతి. మరి ఈ గ్రామంలో మేము ఉద్యమం చేస్తామంటే సంవత్సరం నుంచి నీ అంతు చూస్తానికేను, మేమేమి దడవు. ఈ వంతున 3 సంవత్సరాలైన నువ్వు గద్ద దిగే వరకు మేము ఇలాగనే పోరాటం చేస్తానే ఉంటాము, చెందుతాము. నీవు మోడీని చేతిలో పెట్టుకొని, నిన్ను మోడీ గొప్పట్లో పెట్టుకొని మీరు ఆటాడతామంటే మీ పప్పులు మేము ఉడకనియ్యము. మరి వాళ్ళు 3 జిల్లాలు జనం వచ్చి మరి మోడీకి ముట్టడిచ్చినా కూడా మోడీ వాళ్ళు ఏం చవకలేదు, నీళ్లు కొట్టిన మందులు వచ్చిన పొగ పెట్టిన వాళ్ళు దడవలేదు. మేము కూడా పోలీసుల చేత కొట్టించినా, లాటరీలతో తన్నిచ్చినా, నెత్తురు కారేటట్టు కొట్టినా మేము దడవకుండా ఈ పోరాటాన్ని ఆగకుండా ఉద్యమం చేస్తామని. మరి బస్సులు రైళ్లు కూడా రాకుండా బంద్ చేసి ఏ ఊరికి ఆ ఊరు ఆపు చేస్తామని మేము ఈ సమదారంగా మనవి చేసుకున్నా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు రైతులంటే సులకంగా చేస్తున్నావు, రైతులు సులకన కాదు, రైతులేదు రాజ్యం లేదు. ధర్మం 3 సింహాల మీద నడుతుంది, 4 సింహాల మీద నడవటం లేదు. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కానీ నీకు మా పచ్చఖండం చూస్తే నీకు వడ్డీలు పడుతున్నాయని మాకు తెలుసు, నువ్వు తడుతున్నావని మాకు తెలుసు. ఏమనుకుంటున్నావు ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, జాగ్రత్త, రైతులతో పెట్టుకున్నావు నువ్వు పతనమైపోతావు. నువ్వు నీ కుటుంబం ఉంది, నువ్వు అనుకుంటున్నావు రైతు కన్నీరు నీ పతనానికి, రైతు కన్నీరు కడితే నువ్వు కొట్టుకొని పోతావు తుపాల్లాగా. జాగ్రత్త, జై అమరావతి, జై జై అమరావతి. చెప్పండి, ఏం చెప్తారు? 365 రోజులుగా ఉద్యమం చేస్తా ఉన్నారు, ఇప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించని పరిస్థితి, ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? 365 రోజులుగా మేము ఉద్యమం చేస్తా ఉంటే కనీసం పిలిచి రైతాంగాన్ని మాట్లాడాలనే జ్ఞానం లేకుండా పోయింది ఈ ముఖ్యమంత్రికి. అసలు ఈ ముఖ్యమంత్రి ఒక అరాచక ముఖ్యమంత్రిగా తయారయ్యాడు. అతను వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని 100 కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు దోచుకున్న ప్రజలు అతనికి ఏమోలే అధికారం ఉంది, ఆ అధికారం ఇస్తే అతను కడుపు నిండింది, అధికారం ఉంది, అతను అవినీతి చేయకుండా పరిపాలన చేస్తాడు, ప్రజలకి బాగా పరిపాలన చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే అతను ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఇటు రాజధాని విషయంలో రైతులను కానివ్వండి, అటు బ్రాందీ విషయంలో ప్రజలను కానివ్వండి, ఇసుక విషయంలో కార్మికులను కానివ్వండి, అన్ని రకాలుగా ఈనాడు ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెరిగిపోయి సామాన్య మానవుడు బతికే పరిస్థితి లేదు. రేపు ప్రకటించకపోతే అతను రేపు పెద్ద బహిరంగ సభ పెట్టబోతా ఉన్నాం. అతను కనుక ప్రకటించకపోతే మేము ఈ 365 రోజులే కాదు 5 సంవత్సరాలు అతను దిగిపోయేంత వరకు మేము ఈ ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా అతన్ని మేము దించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొత్తానికి పెద్ద పరిమిలో
రాజధాని గ్రామాల రైతులంతా కూడా ఈ విధంగా పాదయాత్ర చేస్తున్నారు. ఊరూరు ఖచ్చితంగా అమరావతిని సాధించి తీరుతామనే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ పాదయాత్ర కూడా పెద్ద పరిమిలో భారీ సంఖ్యలో హాజరయ్యని చెప్పుకోవచ్చు. పెద్ద పరిమి గ్రామ రైతులు మహిళలు అలాగే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా ఈ పాదయాత్రలో పాల్గొన్న పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి పుల్లారావు, తెల్లాని శ్రవణ్ కుమార్, శంకర పద్మశ్రీ వీళ్ళంతా కూడా ఈ పాదయాత్రకు హాజరైన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అమరావతే మాకు రాజధానిగా కావాల్సిందే. దానికోసం ఇప్పటికీ ఏడాది అయింది, ఇంకా ఎన్నేళ్ళైనా సరే ఉద్యమాన్ని చేసి అమరావతిని సాధిస్తామని చెప్తా ఉన్న పరిస్థితి. రోజా, రైట్, థ్యాంక్ యూ రాకేష్. అమరావతి పోరులో జరిగిన ప్రతి ఘట్టం చరిత్రలో నిలిచిపోయేదే. శాంతియుతంగా ఉద్యమించారు, కన్నీళ్లతో కాళ్లు పట్టుకున్నారు, తెగించి అసెంబ్లీని ముట్టడించారు, చివరికి రాజధాని కోసం అదే ఉద్యమంలో కన్నుమూశారు. ఇలా చరిత్ర మరువని ఎన్నో త్యాగాలు చేశారు అమరావతి రైతులు. రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తయింది. ఈ ఉద్యమదారిలో అనేక ఒడిదొడుకులు, ఎన్నో ఎత్తుపల్లాలు, కష్టనష్టాలు, బాధలు. గతేడాది డిసెంబర్ 17 ఒక రాష్ట్రం మూడు రాజధానులు అనే అంశం తెరమీదకొచ్చింది. అసెంబ్లీలో సీఎం జగన్ చేసిన ప్రకటనతో అమరావతి ఉద్యమం మొదలైంది. అప్పటినుంచి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని పేరుతో ఉద్యమం ఉవ్వెత్తున సాగుతూ వస్తోంది. సీఎం ప్రకటన చేసిన రోజునే అమరావతి రైతులు సచివాలయం దారిలో దిగ్బంధం చేశారు. సకల జనుల సమ్మె పేరుతో నిరసనలు చేపట్టారు. సెక్రటేరియట్కు వెళ్లే దారిని దిగ్బంధించారు. ఇళ్లకు తాళాలు వేసి రోడ్లపైనే బైఠాయించి నిరసనలకు దిగారు. అలా మొదలైన ఉద్యమం అదే స్ఫూర్తితో నేటికీ కొనసాగుతోంది. మూడు 365 రోజుల అమరావతి పోరులో చరిత్రలో నిలిచిపోయే ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. రైతులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన రోజు రాజధాని ప్రాంతం రణరంగాన్నే తలపించింది. మహిళలు, రైతులు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం ముందుకు ఉరికారు. అడుగడుగునా మోహరించిన పోలీసులు ఎక్కడికక్కడే ఉద్యమకారులను అడ్డుకున్నారు. ప్రధాన రహదారులను ముళ్లకంపలు వేసి మూసివేశారు. అయినా వెనక్కు తగ్గని రైతులు కొండలు, గుట్టలు ఎక్కి ముళ్ల పొదలను తొలగించుకుంటూ, కాలువలను దాటుకుంటూ సచివాలయం వైపు కదిలారు. పోలీసు వలయాన్ని లాఠీదెబ్బలు కాచుకుంటూ అసెంబ్లీ 2వ గేటు వరకు వెళ్లి లక్ష్యాన్ని ఘనంగా చాటి చెప్పారు. ఇదే కాదు, పలు సందర్భాల్లో పోలీసులు ఉక్కుపాదం మోపినా, లాఠీచార్జ్ చేసినా రక్తాలు కారుతున్నా వెనక్కి తగ్గలేదు. రాజధాని తరలిపోతుందనే ఆవేదనతో 92 మంది రైతుల గుండె ఆగినా ఆ బాధను గుండెల్లో పెట్టుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు. ఈ పోరాటంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని పార్టీల వారు ఏకమయ్యారు. రైతులకు అండగా ఉంటామని 13 జిల్లాల ప్రజలు కదిలారు. అమరావతి రాజధాని కోసం ఏ రోజుకు ఆ రోజు సరికొత్త కార్యక్రమాలు రూపొందించుకుంటూ ఉద్యమాన్ని కొనసాగించారు రైతులు. మహిళలు సైతం కొంగు బిగించి ఉద్యమంలోకి దిగారు. లాఠీదెబ్బలను చవిచూశారు. రక్తమూడినా సరే ఏనాడు ఉద్యమ జెండాలను వదిలిపెట్టలేదు. పోరాటంలో భాగంగా చేసే ప్రతి కార్యక్రమం ఉద్యమ స్వరూపమే. పాదయాత్రలు, మోటార్ సైకిల్ ర్యాలీలు, ట్రాక్టర్లపై ప్రదర్శనలు, చలో అసెంబ్లీ, రాస్తారోకోలు, సకల జనుల బంద్, ఇలా ఎన్నో ఆందోళనలు చేశారు. అమరావతి రైతుల నిరసనతో ప్రభుత్వం చెడ్డ పేరును మూటగట్టుకుంది. అందుకే సందర్భం దొరికినప్పుడల్లా ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించింది. ఆందోళనలను నియంత్రించేందుకు ఆంక్షలు విధించింది. సెక్షన్ 144, సెక్షన్ 30ను కూడా అమల్లోకి తీసుకొచ్చింది. తప్పుడు కేసులు పెట్టించారు. ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించారు. జేఏసీ నేతల మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఎంతోమంది రైతులను, మహిళలను వేధించారు. ఈ ఉద్యమంలో సుమారు 3000 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 100 మందిని వివిధ జైళ్లకు తరలించారు. అయినా సరే రైతులు మాత్రం తమ పోరాటాన్ని ఆపలేదు, వెనక్కు తగ్గలేదు.
బులెటిన్ల చిన్న బ్రేక్ తీసుకుని మరిన్ని వార్తలు చూద్దాం. ఎంతని ఎంతని ఓర్పుగా ఉంటాం.